ఈ వీడియోలో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి ఈ మ్యాథమెటిక్స్ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము అంటే లెక్కలకు సంబంధించినటువంటి ఈ ఫండమెంటల్ అన్ని తరగతుల వారికి ఉపయోగపడుతుంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి ఈ యొక్క మ్యాథమెటిక్స్ బేసిక్స్ అనేటివి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి మ్యాథమెటిక్స్ యొక్క బిగినర్స్కి వీరందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవ్వడం కొరకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు మ్యాథమెటిక్స్ యొక్క బేసిక్స్కి సంబంధించినటువంటి అంశంలో కసాగు కసాగు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ ఇది ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటారు ఓకే ఇందులో కసాగును ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే కసాగు అంటే ఏమిటి అలాగే ఇక్కడ కసాగును సాధారణ పద్ధతిలో మీకు మొదటగా వివరణ ఇస్తాను అంటే జనరల్గా ఏ విధంగా కసాగుని తెలుసుకుంటారు అనేది తర్వాత మీకు షార్ట్కట్లో కసాగును ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కసాగు అంటే కనిష్ట సామాన్య గునిజం ఇంగ్లీష్లో లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఒక ఉదాహరణ నేను కూడా ఇస్తున్నాను అబ్జర్వ్ చేయండి రెండు అలాగే నాలుగు ఆరు రెండు నాలుగు ఆరుల కసాగు దీని యొక్క ఎల్సిఎం ఎంతో తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇచ్చాము నాలుగు ఇచ్చాము ఆరు ఇచ్చాము ఇప్పుడు నేను చెప్తున్నది సాధారణ పద్ధతి ఈ సాధారణ పద్ధతి తర్వాత షార్ట్కట్లో ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు ఉంది కాబట్టి ముందుగా రెండు ఎక్కన్ని రాయండి రెండొక్కట్ల రెండు రెండు రెండ్ల నాలుగు రెండు మూడుల ఆరు ఓకే అలాగే రెండు నాలుగుల ఎనిమిది రెండు ఐదుల పది రెండు ఆర్ల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు ఎనిమిదిల పదహారు ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి కొంతవరకు తర్వాత నాలుగు ఎకం నాలుగు ఉంది కాబట్టి నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు రెండుల ఎనిమిది అలాగే నాలుగు మూడుల పన్నెండు నాలుగు నాలుగుల పదహారు నాలుగు ఐదుల ఇరవై నాలుగారుల ఇరవై నాలుగు నాలుగేళ్ల ఇరవై ఎనిమిది ఇలా రాసుకుంటూ పోవాలి తర్వాత ఆరువ ఎక్కువ ఆరువ ఎక్కువ వచ్చినప్పుడు ఆరు ఒకట్ల ఆరు ఆరు రెండ్ల పన్నెండు ఆరు మూడుల పద్దెనిమిది ఆరు నాలుగుల ఇరవై నాలుగు ఆరు ఐదుల ముప్పై ఆరు ఆరుల ముప్పై ఆరు ఆరేళ్ళ నలభై రెండు ఇలా రాసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఈ విధంగా ఈ రెండు నాలుగు ఆరు ఎకల్ని ఎంతవరకు రాసుకుంటూ పోయినప్పుడు ఈ యొక్క మూడు ఎక్కలలోను అంటే మూడు లైన్లోను ఇదొక లైను ఇదొక లైన్ అనుకుందాము ఈ మూడు లైన్లలో సామాన్యంగా ఉండే నెంబర్ ఏదో తెలుసుకోవాలి అంటే మూడిట్లోనూ ఉండేటువంటి కామన్ నెంబర్ కామన్ నెంబర్ని మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మూడిట్లో ఉండే కామన్ నెంబర్ ఏది ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు ఉంది ఈ రెండు అనేది ఇక్కడ లేదు ఈ లైన్లో లేదు ఈ లైన్లోనూ లేదు కాబట్టి రెండు కామన్ నెంబరు కాదు తర్వాత నాలుగు ఉంది ఇక్కడ ఈ నాలుగు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి ఈ నాలుగు కూడా ఈ యొక్క కనిష్ట సామాన్యుజం కాదు తర్వాత ఆరు ఉంది ఈ ఆరు అనేది ఇక్కడుంది తర్వాత ఇక్కడుంది ఈ రెండవ లైన్లో లేదు లేదు కదా అలాంటప్పుడు ఈ యొక్క ఆరు కూడా కామన్ నెంబర్ కాదు ఓకే అంటే కనిష్ట గురించి కాదు తర్వాత ఎనిమిది ఉంది ఈ ఎనిమిది అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కానీ మూడవ లైన్లో లేదు కాబట్టి ఎనిమిది కూడా కామన్ నెంబర్ అనేది కాదు తర్వాత పది ఉంది ఇక్కడ సో ఇక్కడ పది ఉంది ఇక్కడ ఎక్కడ కూడా పది అనేది లేదు కాబట్టి ఈ పది కామన్ నెంబరు కాదు మరి పన్నెండు ఉంది ఇక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు ఉంది ఇక్కడ పన్నెండు ఉంది ఇక్కడ పన్నెండు ఉంది అబ్జర్వ్ చేస్తారు కదా సో ఇక్కడ పన్నెండు ఏడ పన్నెండు ఏడ పన్నెండు ఈ మూడు లైన్లలో కూడా పన్నెండు అనేది కామన్గా ఉంది దీనిని కనిష్ట సామాన్య గునిజం అంటారు ఇంగ్లీష్లో లేస్ట్ కామన్ మల్టి మల్ ఇది మల్టిప్లై సరే లీస్ట్ కామన్ మల్టిప్లై అంటే కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏందో ఒక్కసారి వివరణను అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం ఈ యొక్క రెండు నాలుగు ఆరులకు సంబంధించిన ఎకాలను ఇట్లా ఎంతవరకైనా రాసుకుంటూ పోవచ్చు రాసుకుంటూ పోతే అక్కడక్కడ కామన్ నెంబర్లు అనేటివి వస్తాయి ఇది ఒకటే కాదు ఇంకా కూడా ఉంటాయి అయితే ఇది కనిష్ట సామాన్య గుణిజం అంటే తక్కువ ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి ఈ పన్నెండు ఇక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు ఉంది కదా ఈ పన్నెండు అనేది మూడిట్లో కనబడుతూ ఉంది కదా ఈ పన్నెండు కంటే కూడా తక్కువ నెంబరు కామన్గా ఉందా ఇక్కడ పన్నెండు కన్నా తక్కువ నెంబర్ దీని ముందు ఏముంది పది ఉంది పది అనేది ఇక్ ఉంది కానీ ఈ రెండిట్లో లేదు కాబట్టి అది కూడా కాదు తర్వాత ఎనిమిది ఉంది ఎనిమిది అనేది మూడిట్లోనూ ఎనిమిది అనేది పన్నెండు కన్నా తక్కువే కానీ ఈ మూడిట్లోనూ కామన్గా లేదు కాబట్టి మన ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ మూడు లైన్లలో పన్నెండు అనేది కామన్గా కనబడుతూ ఉంది పన్నెండు కంటే కూడా తక్కువగా ఉన్న కామన్ నెంబరు లేదు తక్కువగా ఉండేటువంటి కామన్ నెంబర్ లేదు అయితే మనం ఒకవేళ కామన్ నెంబర్ అంటే సామాన్య గుణిజాన్ని తెలుసుకోవడం అంటే ఇంకా ఇట్లా రాసుకుంటూ పోతే ఈ పన్నెండే కాకుండా ఇంకేదైనా మరొక నెంబర్ కూడా వస్తాయి ఏది మూడిట్లో కామన్గా ఉండేది కానీ కనిష్ట సామాన్య గుణిజం అంటే అన్నిటికన్నా తక్కువ అంటే పన్నెండే అవుతుంది పన్నెండు తర్వాత ఇంకేదైనా వస్తుంది కాబట్టి పన్నెండు అనేది ఆన్సర్ పన్నెండు అనేది ఆన్సర్ ఇప్పుడు ఈ ఆన్సరు కరెక్టా కాదనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు నాలుగు ఆరు ఇచ్చారు కదా ఈ యొక్క మూడు నెంబర్లతో అంటే రెండుతో పన్నెండుని భాగించండి క్యాన్సిల్ అవుతుంది కదా రెండు ఆరుల పన్నెండు అలాగే నాలుగుతో పన్నెండుని భాగించండి క్యాన్సిల్ అవుతుంది కదా ఓకే నాలుగు మూడులో పన్నెండు తర్వాత ఆరుతో భాగించండి ఓకే ఆరు రెండులో పన్నెండు క్యాన్సిల్ అవుతుంది కదా సో ఈ మూడు నెంబర్లతో కాడ మూడు నెంబర్లతో ఇక్కడ వచ్చిన కాసాగ నెంబర్ పన్నెండు క్యాన్సిల్ అవుతుంది పోతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఓకే సో దీనిని కనిష్ట సామాన్య గుణిజం అంటారు ఇది సాధారణ పద్ధతి మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మరొక్కసారి ఈ యొక్క అర్థం చేసుకోబోతే అర్థం చేసుకోండి ఈ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లు రెండు నాలుగు ఆరు ఈ నెంబర్ల ద్వారా మనం ఈ విధంగా ఈ యొక్క ఎకాలను రాసుకున్నట్లయితే ఈ యొక్క మూడు లైన్లలోనూ మూడు ఎకాలల్లోనూ సామాన్యంగా కామన్గా కనిపించే నెంబరు మనం ఫైండ్ అవుట్ చేయాలి అందులో మొదటిసారిగా కామన్గా ఉండేది పన్నెండు 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 అవుతుంది ఇంకేదన్నా వచ్చినా ఆ పన్నెండు తర్వాత వస్తుంది కాబట్టి ఈ యొక్క పన్నెండుని కనీస సామాన్య గుణిజం అంటారు పన్నెండు కంటే కూడా తక్కువగా ఉండే ఏ నెంబరు కూడా మూడిట్లో ఈ యొక్క కామన్గా లేదు కాబట్టి ఇది పన్నెండే కనిష్ట సామాన్య గుణిజం అనేది అవుతుంది దీనిని ఈ యొక్క సాధారణ పద్ధతి కాకుండా ఒక షార్ట్ కట్ ఫామ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు వివరణ ఇస్తాను అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇప్పుడు దీన్ని కాసాగు తెలుసుకోండి ఎల్సిఎం చేయండి అన్నారనుకోండి ఇందాక మీకు వివరించింది సాధారణ పద్ధతి ఇది షార్ట్కట్ మెథడ్ షార్ట్కట్ మెథడ్ రెండు కామ నాలుగు కామ ఆరు కాస్త కదా ఈ విధంగా రాసుకోండి రెండు నాలుగు ఆరు ఇలా రాసుకొని ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్తో ఈ ఇక్కడున్నటువంటి ఈ రెండు నాలుగు ఆరు క్యాన్సిల్ అవుతుందో అబ్జర్వ్ చేయండి ఏదైనా పోతుంది రెండు రెండు రెండుతో పోతుంది కదా రెండు ఒకట్లా రెండు అలాగే రెండు రెండ్ల నాలుగు రెండు రెండ్ల నాలుగు రెండు మూడులా ఆరు కాబట్టి రెండు నాలుగు ఆరు అనేటివి రెండుతో భాగింపబడుతుంది రెండుతో క్యాన్సిల్ పోతూ ఉన్నాయి అందుకనేసి ఈ విధంగా రాసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక ఈ రెండు మూడు అనేది దానికి కావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఓకే ఈ రెండు ఇంటూ ఈ ఒకటి ఏంటు రెండు ఏంటూ ఈ మూడు ఓకే సో వీటిని గుణించండి రెండు ఒకట్ల రెండు రెండు రెండుల నాలుగు నాలుగు మూడు పన్నెండు ఆన్సర్ ఇందాకొచ్చింది కూడా పన్నెండే కదా చూశారు కదా ఇది ఇంత టైం తక్కువ తీసుకుంటుంది ఈ యొక్క టెక్నిక్ ఉపయోగించి మీరు సాల్వ్ చేయొచ్చు అయితే కొన్ని సందర్భంలో కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ఈ యొక్క ప్రాబ్లం మీకు ఏమైనా అబ్జర్వ్ చేయండి సపోజ్ ఇక్కడ మూడిచ్చారు ఇచ్చారు అనుకుందాం మూడిచ్చారు ఓకే దీన్ని ఎలా రాసుకోవాలి మూడు కామ నాలుగు కామ ఆరు అయితే ఈ మూడు కూడా ఏదైనా ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవ్వవు అటువేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు తీసుకున్నాం అనుకోండి మూడుతో మూడు పోతుంది ఆరు పోతుంది కానీ నాలుగు పోదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు తీసుకున్నాం అనుకోండి రెండుతో నాలుగు క్యాన్సిల్ అవుతుంది ఆరు క్యాన్సిల్ అవుతుంది మూడు పోదు అటువినప్పుడు ఎలా చేయాలి ఇక్కడ చూడండి నేను రెండు తీసుకుంటున్నాను రెండు రెండుతో మూడు పోదు కనుక ఈ మూడుని డైరెక్ట్గా ఇలా రాసుకోండి ఓకే కామా రెండుతో నాలుగు పోతుంది కాబట్టి రెండు రెండులో ఎంత నాలుగు అలాగే రెండు మూడుల ఎంత ఆరు రెండు మూడులో ఎంత ఆరు సరే రెండు మూడుల ఆరు ఇప్పుడు ఈ మూడు కామ రెండు కామ మూడు ఉంది కదా ఇవి ఏదైనా రెండు నెంబర్లు దేని తన క్యాన్సిల్ అవుతుంది అబ్జర్వ్ చేయండి మూడు పోవాల్సిన పని లేదు ఇక్కడ కూడా ఏదైనా రెండు నెంబర్లు క్యాన్సిల్ అవుతాయి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మూడు ఎందుకంటే మూడు రెండు ఉన్నాయి కాబట్టి మూడు మూడు ఉంది కాబట్టి మూడు ఒక్కట్ల ఇక రెండు పోదు కాబట్టి ఆ రెండుని మీరు డైరెక్ట్గా ఇట్లా రాసుకోవాలి ఏదైనా ఒక నెంబర్ ఒక నెంబర్తో క్యాన్సిల్ అవ్వకపోతే ఈ కాసాగ్లో దాన్ని డైరెక్ట్గా ఇట్లా రాసుకునేయాలి తర్వాత ఈ మూడొక్కట్ల మూడు ఇక ఒకటి రెండు ఇంక ఇంకేంత పోదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ యొక్క రెండు ఏంటూ ఈ యొక్క మూడు ఏంటూ ఇంక ఒకటి ఇంటూ పక్కన ఒకటి రాసుకున్న రాసిపోయిన ఒకటే కాబట్టి ఇక్కడ రెండు రాసుకోండి రెండు మూడుల ఆరు ఒకే ఆరు రెండుల పన్నెండు ఓకే రెండు మూడుల ఆరు ఆరు రెండుల పన్నెండు దీనికి కూడా కాస్తాగు పన్నెండే వచ్చింది ఇప్పుడు ఈ పన్నెండు అనేది కరెక్టా కాదని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎట్లా ఈ పన్నెండు ఉంది కదా పన్నెండుతో ఈ యొక్క మూడుతో పన్నెండుని భాగించండి క్యాన్సిల్ చేయండి మూడు నాలుగులో పన్నెండు పోతుంది కాబట్టి అలాగే నాలుగుతో నాలుగు మూడుల పన్నెండు ఆరుతో ఆరుతో ఆరు రెండులో పన్నెండు సో మీకు వచ్చినటువంటి ఈ కాసాగును ఈ మూడు నెంబర్లతో క్యాన్సిల్ అవ్వాలి జీరోగా నిశేషం అవ్వాలి అటువంటి వింటప్పుడే ఆన్సర్ కరెక్ట్ అవుతుందని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆన్సర్ కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకోవడం ఇందులో కాసాగులో అడిగినటువంటి ఈ యొక్క మూడు నెంబర్లతో ఈ యొక్క ఆన్సర్ని క్యాన్సిల్ పోవాలి మూడు నెంబర్తోనూ క్యాన్సిల్ పోవాలి అప్పుడే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ కాసాగ్ అని అంశము చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి వీటి గురించి తెలుసుకోవాలి మరొక ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి అలాగే రెండు మూడు ఐదు వీటి యొక్క కసాగు కసాగు ఎంత రెండు మూడు ఐదుల కసాగు ఎంత ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఏం చేస్తారు రెండు మూడు ఐదు ఇక్కడ ఏదైనా రెండు నెంబర్లు ఓకే ఏదైనా ఒక నెంబర్తో క్యాన్సిల్ అవ్వాలి కానీ ఇక్కడ ఏ రెండు నెంబర్లు ఏ ఒక నెంబర్తో కానీ క్యాన్సిల్ కావు కాబట్టి ఇటువంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క రెండు ఇంటు మూడు ఇంటు ఐదు ఇలా రాసుకోవాలి రెండు మూడుల ఆరు ఆరు ఐదుల ముప్పై దీనికి ఆన్సర్ ముప్పై చాలా సింపుల్ అయితే మీకు ఇది కరెక్టా కాదా అని నిర్ధారణకు రావాలంటే ఈ కాసాగు ముప్పై వచ్చింది అనుకున్నాం కదా ఈ ముప్పైని ఈ మూడు నెంబర్లతో భాగించండి ప్రతి నెంబర్తో భాగించినప్పుడు జీరో శేషం వచ్చే విధంగా కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వాలా అలా అబ్జర్వ్ చేద్దామా రెండు రెండు పదైదుల ముప్పై కాబట్టి క్యాన్సిల్ అవుతుంది మూడు ఓకే మూడు పదుల ముప్పై తర్వాత ఐదు ఐదారుల ముప్పై సో ఈ యొక్క మూడు నెంబర్లతో ఇది క్యాన్సిల్ అవుతున్నది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ మీకు ఈ కసాగు గురించి బేసిక్ అంశాలు అర్థమయ్యిందని అనుకుంటున్నాను తదుపరి వీడియోలో ఓకే గరిష్ట సామాన్య గుణిజం గురించి వివరణ ఇస్తాము అంటే గసాబా గరిష్ట సామాన్య బాధికం